వాస్తు కోసం సెక్రటరీ కూల్చారా, సెక్రటరీ కింద గుప్త నిధులు ఉన్నాయి, నిజాం కాలం నాటి నిధులు ఉన్నాయి, దానికోసం కూల్చారని కొన్ని కామెంట్లు అయితే తెలంగాణ నడుస్తున్నాయి. వాస్తే చిచిచి చెత్త వస్తాను అడగదు మొదలు సార్. దాంట్లో ఉండి భాస్కర్ రెడ్డి గారు రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు, పివి నరసింహరావు గారు రెండుసార్లు అయ్యారు, బ్రహ్మానంద రెడ్డి గారు రెండుసార్లు అయ్యారు, నీల సంజీవ రెడ్డి గారు రెండుసార్లు అయ్యారు, రాజశేఖర రెడ్డి గారు రెండుసార్లు అయ్యారు, రామారావు గారు 4 సార్లు 83, 84, 85, 94, చంద్రబాబు గారు 95, 99, ప్రధానమంత్రి అండి సార్ పివి నరసింహరావు. వాస్తు కోసం కూలగొట్టుడు సార్, నాకు అంతమందికి అన్ని రకాలుగా కలిసి వచ్చినటువంటి ఆ సెక్రటరేట్ ఈయనకి మాత్రం ఎందుకు కలిసి రాలేదంటారు? ఈయనకి లేదు ఇప్పుడు సార్, సెక్రటరీ కడుతుంది కదా సార్, ఈ దసరా దివాళికి అవుతుంది కదా సార్, పోతాడా పోటీ సార్? నిన్న రికార్డు ప్రకారం ఇన్ఫర్మేషన్ యాక్ట్లో తీసుకున్నాయి కదా సార్, మోర్ దాన్ 100 డేస్ ఫామ్ హౌస్లో ఉన్నాడు కదా సార్. సార్ ఈరోజు ముఖ్యమంత్రి ఆయనే చెప్పాడు ఎక్కడ ఉంటే అక్కడ పరిపాలన చేయొచ్చని. ఎక్కడ ముఖ్యమంత్రి ఉన్నా కూడా ముఖ్యమంత్రి అఫీషియల్ కింద లెక్క అవుతాను. ఫామ్ హౌస్ దగ్గర ధర్నా చేస్తా అంటే ముక్కలు ముక్కలు నరుకుతా అంటాడు సార్. ఫామ్ హౌస్ నీది కావచ్చు, కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రి ఆ హోదాలో అక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ అవైలబుల్ లేనప్పుడు మేము ఖచ్చితంగా నీ దగ్గర వచ్చి ధర్నా చేస్తాం. ప్రజాస్వామ్యంలో, రాజ్యాంగంలో రాష్ట్రపతి కానీ, ప్రధాని కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, ఏ స్థాయిలో ఉన్న గవర్నర్లు కానీ, మంత్రులు కానీ, ఈవెన్ టూర్కి వచ్చినప్పుడు నిరసన తెలిపే హక్కు ప్రజలకుంది, పౌరునికుంది. ఈవెన్ అఫీషియల్గా పర్మిషన్ కూడా పోలీస్ స్టేషన్లో ఇచ్చి, ఇగో నేను గవర్నర్ గారు వస్తున్నారు, రాష్ట్రపతి గారు వస్తున్నారు, ప్రధాని వస్తున్నారు, నేను ప్రొటెక్ట్ చేస్తా అని నాకు స్పాట్ అలర్ట్ చేయమని నేను అడిగే హక్కు పౌరునికుంది. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు, ఇది కన్వెన్షన్సు. అటువంటిది ప్లేస్ అలాట్ చేసిన ఇన్సిడెంట్స్ కొన్ని వందలు వేలు ఉన్నాయి, ఇక్కడ కాదు ప్రపంచంలో ఉన్నాయి. నేను ఎయిర్పోర్ట్ దగ్గర ప్రదర్శన చేస్తా అంట, ఎయిర్పోర్ట్ బయట రోడ్ సైడ్ ఏదైతుందో ఒక 100 మీటర్లు ఇస్తారు పోతూ ఉంటే బ్లాక్ ఫ్లాగ్ చేయడానికి. అటువంటిది నువ్వు అసలు నక్సలైట్ ఎజెండా నా ఎజెండా అని, అసలు నీకే నీ బుల్లెట్ ప్రూఫ్, నీ ఇల్లుకే బుల్లెట్ ప్రూఫ్ పెట్టుకున్నావు, బాత్రూమ్లకు బెడ్రూమ్లకు నక్సలైట్ ఎజెండా అంటాడు. నువ్వు రాజ్యాంగం అంటే సార్, ఉమ్మడి రాష్ట్రంలో 294 ఎమ్మెల్యేలు ఉంటే సార్, 3 విప్పులు 1 చీఫ్ విప్పు, 4 దాంట్లో 1 5 సార్, 11 మంది విప్పులు సార్, 119 మంది ఎమ్మెల్యేలకు 11 మంది విప్పులు, ఆ విప్పులకు క్యాబినెట్ ర్యాంకు, బంగ్లాలు, ముంగట ఎస్కాటు, పైలెటు, కారు, 3 కార్లు సార్, కోట్ల 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం సార్. ఈరోజు సుఖేందర్ రెడ్డి నా పార్టీలో ఉండడానికి కౌన్సిల్ చైర్మన్ అన్నాడు, మళ్ళీ కౌన్సిల్ అయ్యాడు, ఇప్పుడు మళ్ళీ చైర్మన్ అయితే కావచ్చు. ఆయన వేశాడు పార్లమెంటు సెక్రటరీస్కు క్యాబినెట్ ర్యాంక్ ఇస్తే, హైకోర్టు కొట్టేసింది సార్, సిగ్గు లేదు. 11 విప్పులా అండి, ఏముండదు సార్ విప్పుల పని, ఒక ఫైల్ ఉండదు, ఏముండదు. అసెంబ్లీ సమావేశంపుడే విప్పు, సమావేశాలు నువ్వు జరపడం లేదు కదా, విప్పులకు పని ఉంటుందంటారు. 11 మంది విప్పులా అండి, బంగ్లాలా అండి, నక్సలైట్ ఎజెండా నీ ఎజెండా అయితే నీకు ఎందుకయ్యా, పైలట్ ఎందుకు, ఎస్కాట్ ఎందుకు నాకు చెప్పు. ఎక్కడ నీ దేశంలో ఉందా పార్లమెంట్లో విప్పులు ఉన్నారు సార్? నో వెహికల్, నో అలవెన్సెస్, ఒక పిఏ ఉంటాడు పార్లమెంట్లో అంతే. అటువంటిది ఏం సార్ బంగ్లాలు సార్? ఖాళీగా ఉన్న బంగ్లాలను ఏం చేయాలి? నింపాలి ఖాళీ బంగ్లా ఎక్కడ సార్? ఇంట్లో ఇల్లు కూడా అలా మనం తీసుకుంటుంది కదా సార్, 50,000 ఎంతో ఉంది ఇల్లు ఇప్పుడు అలవెన్సెస్. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం అయిపోయిన తర్వాత ఆంధ్ర వాళ్ళ లే అయినా కూడా సార్, ఓన్ హౌజెస్లో ఉండి రెంట్, దే ఆర్ టేకింగ్ ద రెంట్, అంటే రెంట్ కూడా ఎంత ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు నేను అనుకుంటున్నా ఇప్పుడు 50,000 ఎంతో ఉంది సార్, నువ్వు 20,000 ఇంట్లో ఉండి 50,000 క్లెయిమ్ చేసి ఇవ్వరు, స్పెసిఫికేషన్ ఉంటుంది. గవర్నమెంట్ హౌస్ హౌస్ కాబట్టి ఆ హౌజ్ ఆ ఏరియాని బట్టి దాన్ని బట్టి స్క్వేర్ ఫీట్ ఉంటుంది అనుకోండి. సో ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ సార్, మనము ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే ఏదైతుందో, ఇంత అవినీతి సార్, ఇంత అవినీతి. రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద కంట్రీ నౌ ఇస్ ఎ కేసీఆర్. ఎందుకు సార్? ఖచ్చితంగా నాకు ఉండే సమాచారం కూడా మార్చిలో 100% ఐటీ రైట్స్ అయితే సార్, ఎవరు తప్పించుకోలేరు సార్, దాంట్లోకి వెళ్ళి ఎవ్వరు తప్పించుకోలేరు. ఓకే, కొన్ని 100 మంది లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఏ విధంగా దోచుకున్నారు అనేది మనకు కనబడుతుంది సార్, కండ్ల కట్టినట్టు కనబడుతుంది సార్. ప్రతి జిల్లాలో సార్ నా మిత్రులు ఉన్నారు సార్, దాంట్లో మంత్రులైన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, చైర్మన్లు ఉన్నారు, తిండికి లేని వాళ్ళు సార్. నా క్వార్టర్లో షెల్టర్ తీసుకున్నారు సార్, 43A, నేను దాదాపు
ముప్పై సంవత్సరాలు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటుంది సార్, నా దగ్గర వందల మంది నా దగ్గర ఉండేవాళ్ళు సార్, మాజీ మంత్రులై మళ్ళీ ఎమ్మెల్యే అయి మంత్రులైన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన వాళ్ళు నా క్వార్టర్లో నేను షెల్టర్ ఇచ్చేవాడిని సార్. అప్పుడు లాడ్జింగ్లు అంటే వెరీ కాస్ట్లీ సార్. అంతమందికి షెల్టర్స్ ఇచ్చినటువంటి గోనె ప్రకాష్ గారు ఈరోజు ఎందుకు అంత సింపుల్గా ఉంటున్నారు అంటే, నేను ఎప్పుడు సింపులే సార్, ఐఎమ్ ఆల్వేస్ సింపుల్. అప్పుడైనా ఎమ్మెల్యే క్వార్టర్స్ లేదు సార్. ఇప్పుడు మీ దగ్గర షెల్టర్ తీసుకున్న వాళ్ళంతా ఈరోజు వేల కోట్లకు అధిపతులే ఉన్నారు. అయ్యా దానికి ఏముంది సార్, వాళ్ళకు పోగా తీసుకుపోయేది సార్, వాళ్ళు అక్కడికి పైకి తీసుకెళ్తారు, దౌర్భాగ్యం. ఇది సరే రాసలీలలు బాగా ఉన్నాయి ఈరోజు, చీమ చిటుకుమంటే కెమెరాలో అన్నీ తెలిసాయని చెప్తున్నాడు. అన్ని పట్టణాల్లో హైదరాబాద్లో మంత్రుల ఇంట్లో జూదగృహాలు నడుస్తున్నాయి, బయట జూదగృహాలను 13 crores ఇస్ ద స్కిల్ గేమ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అమాయకులను పట్టుకపోయి డబ్బులు కోట్ల కోట్ల రూపాయలు దండుకొని లోపల వేసుకుంటున్నారు, కేసులు చేస్తున్నారు. ఒక 4-5 ప్లేసెస్లో మంత్రుల శాసనసభ్యుల అఫీషియల్ వాళ్ళ పార్టీ దాంట్లో గ్యాంబ్లింగ్ డాన్ జూదో గృహాలు నడుస్తున్నాయి, అవి కెమెరాలు కనబడడం లేదా? నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నది? ఇంటెలిజెన్స్ డిఐజీ ఎవరికి ఇవ్వాలా? అన్ఫార్చునేట్, ముఖ్యమంత్రి కాదు ఇచ్చేది, హోమ్ మినిస్టర్కి అయితే ఉండదనుకోండి, జనరల్ లా అండ్ ఆర్డర్ ఎప్పుడు కానీ చీఫ్ మినిస్టర్కి ఉంటుంది. ఎక్కడైనా ఒకే ఒకసారి బ్రహ్మానంద రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో వెంగళరావు గారిని క్యాబినెట్లో ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత తీసుకొని విత్ లా అండ్ ఆర్డర్ హోమ్ ఇచ్చాడు. తో డిఐజీ జనరల్గా సీఎంకే బ్రీఫ్ ఇస్తాడు, సెంట్రల్లో కూడా హోమ్ ఉన్నా కూడా లా అండ్ ఆర్డర్ విల్ బి ద ప్రైమ్ మినిస్టర్. అక్కడ ఉండే రా చీఫ్ సెంట్రల్ ఇంటెలిజెన్సీ విల్ బ్రీఫ్ ద ఓన్లీ ప్రైమ్ మినిస్టర్, ఇక్కడ చీఫ్ మినిస్టర్. ఇక్కడ ఎవరికి ఇవ్వాలి సార్? సంతోష్ కుమార్కి ఇవ్వాలి సార్ బ్రీఫ్. ఈరోజు నీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ గన్మెన్స్ ఉన్నారు, గన్మెన్స్ ఎవ్రీడే ఈవినింగ్ దే విల్ రిపోర్ట్ ఏం జరుగుతుంది, ఏం సంగతి, ఎమ్మెల్యే ఏంటి, ఏం చేస్తున్నది. ఖచ్చితంగా వాళ్ళ అధికారుల పై అధికారులకు ఇవ్వాలి. ఇప్పటికైనా వ్యవస్థను పటిష్టం చెయ్యి. నీ మంత్రులు శాసనసభ్యులు ఏం చేస్తున్నారు, వాళ్ళ కార్యక్రమాలు ఏంది, వాళ్ళు నడిపే గ్యాంబ్లింగ్ హౌసెస్ ఏంది, వాళ్ళు చేసే అక్రమ ఇసుక వ్యాపారాలు, రాసలీలలు ఏదైతుందో ఒకసారి రికార్డ్ తీసుకో. దిమ్మదిరిగా ఆయనకు తెలివైన కాదు అని తెలుసు. ఆయన బంధువులు కుటుంబ సభ్యులే వేల కోట్లు సంపాదిస్తూ ఉంటే, ఆయన కళ్ళ ముందు కనబడతా ఉంటే, పెళ్ళిళ్ళు ఇండ్లు కట్టి ఇండ్లు పెట్టి గృహ పూజలకు గృహ మన ఏంది మన ఇండ్లు కడితే దాన్ని ఏమంటారు అంటే ఇండ్లలోకి పోతే మనం పూజ చేస్తాం కదా, పోయినప్పుడు కనబడుతుంది కదా. తిండికి లేని వాళ్ళు, సరిగ్గా బట్టలు లేని వాళ్ళు ఈరోజు 100,000 crores ఏదైతుందో ఒక హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకొని ఒక సైట్ సార్, ఆయన ఒక కుటుంబ సభ్యుడు 150 crores బేరం చేశారు సార్, 150 crores జూబ్లీస్, 150 crores. ఓకే 1200-1300 gajalu ఒక సెలబ్రిటరీ సినీ స్టార్ ఇంటి పక్కకు ఉంటుంది, 150 crores సార్ హౌస్ సైట్, ఓన్లీ సైట్, డీల్ కాలేదనుకోండి, 150 crores డీల్ కోసం ఆయనే కుటుంబ సభ్యులు దగ్గర కుటుంబ సభ్యులు ఎక్కడికి పోతుంది ఇది, ఎక్కడి నుంచి వస్తుంది అంటారు? 200 crores అవినీతి ఎలా జరుగుతుంది అంటారు? మేఘా నవయుగ ఫార్మా కంపెనీస్, మన ల్యాండ్ ఎగ్జెంప్షన్స్, ఫ్లోర్ కన్స్ట్రక్షన్ రిలాక్సేషను, ప్రింటింగ్ మనీ సార్, రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద కంట్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.